హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను రెడ్మీ 8 మొబైల్లోని బ్లోట్వేర్ యాప్స్ని, అంటే అన్ఇన్స్టాల్ చేయలేని అనవసరమైన సిస్టమ్ యాప్స్ని, మీ మొబైల్ని రూట్ చేయకుండా ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా బ్లోట్వేర్ యాప్స్ని ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్మీ యొక్క ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ అయిన గెట్ యాప్స్ యొక్క యాప్ ఇన్ఫోలోకి చూసినట్లయితే ఇక్కడ బాటంలో ఫోర్ స్టాప్ క్లియర్ డేటా తప్ప అన్ఇన్స్టాల్ బటన్ అంటూ ఏమీ లేదు. సో మనం దీన్ని ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సిస్టమ్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా మీరు సెట్టింగ్స్ లోని డెవలపర్ ఆప్షన్స్ ను ఎనబుల్ చేయాల్సి ఉంటుంది. డెవలపర్ ఆప్షన్ ఎనబుల్ చేయాలంటే ఇక్కడ అబౌట్ ఫోన్ లోకి వెళ్లి ఎంఐఏ వెర్షన్ పై 5 times క్లిక్ చేస్తే డెవలపర్ మోడ్ ఎనబుల్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ కి వెళ్లి అడిషనల్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు డెవలపర్ ఆప్షన్స్ చూడొచ్చు. ఇప్పుడు దానిపై క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే కింద మీకు USB డిబగ్గింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. బై డిఫాల్ట్ గా ఇది ఆఫ్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ని ల్యాప్టాప్ కి గానీ డెస్క్టాప్ గాని కనెక్ట్ చేసి మొబైల్ లో నో డేటా ట్రాన్స్ఫర్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు డెస్క్టాప్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సాఫ్ట్వేర్ కి సంబంధించిన జార్ ఫైల్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్లి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అలా క్లిక్ చేయగానే మనకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవ్వగానే మనకు మొబైల్ లో అలో యూఎస్బి డిబగ్గింగ్ అని పాపప్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఓకే చేసుకుంటే సరిపోతుంది. అలా ఓకే చేయగానే మన మొబైల్ అనేది కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది. సో అలా కనెక్ట్ అవ్వగానే మన మొబైల్ లో ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇందులో మీరు ఏ యాప్ అయినా సరే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈవెన్ FM రేడియోతో సహా. సో ఇప్పుడైతే మనం గెట్ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనుక చూసినట్లయితే యాప్ అన్ఇన్స్టాల్ రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్ అని ఉంది, అంటే యాప్ అన్ఇన్స్టాల్ అయిపోయిందని అర్థం. ఒకవేళ మీరు మళ్ళీ ఈ యాప్ ని రీఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీఇన్స్టాల్ ట్యాబ్ పై క్లిక్ చేసి రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొబైల్లోకి వెళ్లి యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయ్యిందో లేదో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే గెట్ యాప్స్ అని ఎంటర్ చేయబోతే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ రిజల్ట్ అనేది కనబడుతుంది, అంటే గెట్ యాప్స్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయిందని అర్థమవుతుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్లోని ఏ యాప్ అయినా గానీ, అది సిస్టమ్ యాప్ అయినా సరే, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అంజనిటీ సైనింగ్ ఆఫ్. వందే మాత్రం, జై హింద్.